గుల్బర్గాలో అసిస్టెంట్ కమిషనర్గా కెరీర్ మొదలుపెట్టి కోలార్ డిప్యూటీ కలెక్టర్గా శాండ్ మాఫియా మీద ల్యాండ్ మాఫియా మీద వార్ డిక్లేర్ చేసిన దొడ్డ కొప్పాలు కరియప్ప రవి సివిల్ సర్వెంట్స్లో ఒక ఫైర్ బ్రాండ్. దోచుకోవడమే జన్మహక్కులా భావించే శత్రువుల నుంచి వ్యవస్థని కాపాడడానికి డీకే రవి చేసిన యుద్ధం, గవర్నమెంట్ బిల్డింగ్స్, రోడ్స్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో జరుగుతున్న లూటిల్ని అరికట్టడంతో మొదలైంది. బెంబేలెత్తిన దోపిడీ శక్తులు 14 నెలల్లోనే ఆయన్ని కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి అడిషనల్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయగలిగారే కానీ తనలో ఉన్న ధైర్యాన్ని నిజాయితీని తుంచలేకపోయారు. ట్యాక్సులు ఎగగొడుతూ గవర్నమెంట్ కళ్ళుగప్పి తిరుగుతున్న 50 మంది వ్యాపారస్తుల మీద అడిషనల్ కమిషనర్గా డీకే రవి తన యుద్ధం కంటిన్యూ చేశారు. కేవలం 2 వారాల్లో దాదాపు 138 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేశారు. రాజకీయ వ్యాపార రౌడీల నుంచి ప్రతిరోజు బెదిరింపుల్ని ఎదుర్కొన్నారు. ట్రాన్స్ఫర్లకి బెదిరింపులకి లొంగని ఈ నిప్పు లాంటి మనిషిని 35 ఏళ్ల వయసులోనే ఒకరోజు సడన్గా చావు పలకరించింది. మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్కి సంబంధించి 52 మంది విజిల్ బ్లోవర్స్ చావుల్ని సూసైడ్స్గాను న్యాచురల్ డెత్స్గాను ప్రకటించిన మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ డీకే రవి చావును కూడా ఒక సూసైడ్గా డిక్లేర్ చేశాయి. ఈ సైనికుడి చావుకి కారణాలు తెలుసుకుని కారకుల్ని ఇప్పటికీ ఎప్పటికీ శిక్షించలేని దారుణమైన స్థితిలో మనం ఉన్నాం. డీకే రవి మాత్రం ఆ చావుని దాటి ఈరోజుకి మనతో బతుకుతున్న, మనలో బతుకుతున్న ఒక బ్రేవ్ సోల్జర్. థ్యాంక్ యూ కలెక్టర్ డీకే రవి.